అయినా ఇప్పుడు ఈ గ్రామములో ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ గ్రామం ఆదర్శంగా ఎందుకంటే చిన్న చిడుకు కూడా సర్వే చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించుకోకున్నట్లా సహకరించారంటే చాలా అద్భుతమైన విషయం అది. కాబట్టి ఏదేమైనా కూడా మన పున్నది మనకే. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు చాలప్ప, ఇంకా ఇన్ని రోజులు మీరు ఎత్తుకునే రోజు వాళ్ళకి పంపించాలా అంటే ఇది శాశ్వతంగా ఉండేదానికి ఇది హక్కు ఇది. కాబట్టి ఇది శాశ్వతంగా ఇది ఎవరు కూడా నమ్మరాయలు కూడా పాతారా? నమ్మరాయలు అన్ని పాతారా? నాలుగు సైడ్లు అలా రైతన్నలకు మీకు పదే పదే మరీ చెప్తున్నా, ఇది శాశ్వతమైన పరిష్కారం. ఈ భూమి ఇక్కడ ఈ నంబరాయి రాజాక ఏమో రాత్రి చూస్తే పెరిగి పడే సింగో దగ్గర పెడతామనే మాట ఎప్పుడు అలాంటి పని చేసుకోవద్దండి. ఉన్న భూమే సార్లు, వర్ష లేక ఎంతో మంది ఎకరాలు పంట నష్టమయ్యే రోజులు మనం చూసాం. పండు ఆ హక్కు మనకి బాగుంటే మనం రాబోయే రోజుల్లో మన కొడుకులకి కొడుకుల బనములకు కూడా ఈ శాశ్వతంగా ఈ భూమి నాది ఇది మంది అని చెప్పుకునే దానికి బాగుంటుంది. కాబట్టి ఈ గ్రామంలో ఎవరు కూడా ఆ నంబరాయి నాటింది తీయద్దండి అని చెప్పి మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నా. చూపిస్తారా? ఇంకో విషయం, మీరు అప్పితప్పి ఏదో లాలించి పడి ఈ భూమి తీసి ఇవ్వ కొంచెం నాటుకుంటామంటే అది జరగదంట. మీ కథలు నడిచేలేదు. నేను కరెక్ట్గా మ్యాప్ చూపిస్తానని చెప్పి ఆ మ్యాప్ కథలు మ్యాప్ గ్లోబల్ మ్యాప్ చూపిస్తుందంటే అది ఎక్కడ మనం ఏం చేసినాం అనేది కూడా ఇక్కడ చూపిస్తుందంటే మీరు ఎవరు కూడా అలాంటిది అపోలు చేసుకున్నట్లా మాదిరిగానే మీ బుక్ ఇచ్చి అందరికీ ఆ మ్యాప్ ద్వారా అన్ని విధాలు ఆ పొలం ఎంత ఉందనేది శాశ్వతంగా ఉండేదానికి ఇది మన జగనన్న మన కోసం, మన రైతన్నల కోసం, రాబోయే బావు తరాలకి మన పిల్లల కోసం కూడా శాశ్వతంగా ఉండేదానికి భూరక్ష భూ పథకం ద్వారా ఇది అద్భుతమైంది. ఇది జగనన్నకి మనందరం కూడా ప్రతి రైతన్నలు కూడా దీన్ని ఆ గ్రామంలో సర్వే చేసేటప్పుడు కూడా ఆ సర్వే వాళ్లకు ఇది చెప్పాలంటే మొట్టమొదటిసారి మన ఊరికి ఇది ఉందంటే చాలా గొప్ప సంగతి అన్న. వీరభద్రన్న గోనేలు వీరభద్రన్న, మీ మ్యాప్ ప్రకారం ఉంది ఈ భూమి, ఈ మ్యాప్ ప్రకారం ఉంది కదా సేమ్ మీ భూమి ఇలాగే ఉందా? ఇలాగే ఉందా? ఈ సర్వే నెంబర్ 29 23 సర్వే నెంబర్ 63 65 అడ్డం తక్కువ చెప్పు ఎక్కువ ఉంది 65 సర్వే నెంబర్ అక్కడ అడ్డం